మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు దాదాపుగా ఖాయమైపోయింది. దీంతో ఏ జిల్లాలో ఎవరికి ఛాన్స్ ఇస్తారు, ఎవరికి ఉద్వాసన పలుకుతారోనన్న చర్చ టీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా సాగుతోంది. అయితే ఉద్యమాల జిల్లా అయిన కరీంనగర్లో ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది, ఇప్పటికే మంత్రిగా కొనసాగుతున్న ఈటెలను తొలగిస్తారా అనే అంశంపై తర్జనా భర్జనలు కొనసాగుతున్నాయి. అయితే అధినేత మాత్రం కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గంగుల కమలాకర్కు అవకాశం కల్పిస్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ స్థానాన్ని అదే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించినట్టు అవుతుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. ఈటెల రాజేందర్ను తొలగించాలా లేదా అన్న అంశంపై స్పష్టత లేకున్నప్పటికీ ఆయన హుజురాబాద్లో చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అధిష్టానం తీరుపైనే అన్నట్టుగా ఉండడం, ప్రతిపక్షాలు కూడా ఆయన కామెంట్స్ను అస్త్రంగా మలుచుకోవడం కూడా అధినేతకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. అంతేకాకుండా ఉత్తర తెలంగాణలో బలమైన సామాజిక వర్గం కూడా ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తే పార్టీకి కూడా లాభిస్తుందని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పాగా కోసం బీజేపీ మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో గంగుల కమలాకర్కు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే బీజేపీకి కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని అనుకుంటున్నారు పార్టీ నాయకులు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కూడా సన్నిహిత బ్యాచ్లో గంగుల చేరిపోవడం కూడా ఆయనకు లాభిస్తున్న అంశమనే చెప్పాలి. సీనియర్లను పక్కన పెట్టి కొత్త తరానికి అవకాశం కల్పిస్తే దూకుడుగా వ్యవహరిస్తారని కూడా అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఇటీవల కాలంలో గంగుల కమలాకర్ చేపడుతున్న కార్యక్రమాలు కూడా ఆయనకు ప్లస్ అవుతున్నట్టుగా సమాచారం. గోదావరి జలాలు కరీంనగర్ నియోజకవర్గానికి చేరిన సందర్భంలో కేసీఆర్ కటౌట్లను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అలాగే లోయర్ మానేర్ డ్యాంకు గోదావరి జలాలు రాగానే జలహారతి కార్యక్రమాన్ని అద్భుతంగా చేపట్టడం కూడా ఆయనకు కలిసి వచ్చిన అంశమని చెప్పాలి. అయితే గంగులకు కూడా లక్కీ ఛాన్స్ కొట్టేస్తావన్న సంకేతాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఆయనకు వచ్చిన సానుభూతి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉండడంతో కేబినెట్ విస్తరణ జరుపుతారా, ఒకవేళ యథావిధిగా కొనసాగిస్తారా అన్నది తేలాల్సి ఉంది. పునర్వ్యవస్థీకరణలో గంగులకు అవకాశం ఇచ్చి ఓ బీసీకి బదులుగా మరో బీసీకి అవకాశం ఇచ్చామన్న సంకేతాలు పంపించే అవకాశాలు లేకపోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.